అమలాపురంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో టీడీపీ నేత ఐతాపత్తులు ఆనందరావు మాట్లాడుతూ, ఎన్నికలకు త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే సమయంలో సుమారు 50,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉండగా 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం ప్రజలను మోసం చేయడానికి మాత్రమేనని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అధికారంలోకి వచ్చిన వెంటనే నోటిఫికేషన్ ఇవ్వచ్చని, ఇవన్నీ ఎలక్షన్ జిమ్ముక్కులని, ప్రజలు వాటిని నమ్మి మోసపోవడం సిద్ధంగా లేరని, భవిష్యత్ గ్యారంటీ అని చెప్పిన చంద్రబాబుకి ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో నల్లస్వామి, కర్రి దత్తుడు, పెచ్చేటి విజయలక్ష్మి, అల్లాడి సోంబాబు, పూర్ణిమ శివరావు, నల్ల మల్లిబాబు, నేతాజీ దొరబాబు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగులందరూ రాష్ట్రంలో ఏం భావిస్తున్నారంటే, ఇది మెగా డిఎస్సీ కాదు, దగా డిఎస్సీ అని భావిస్తున్నారు. ఇది నిరుద్యోగుల్ని దగా చేసే డిఎస్సీ, ఎన్నికలకి భ్రమింపు చేయడానికి డిఎస్సీ, ఎన్నికలకు ముందు నిరుద్యోగుల ఆగ్రహానికి చల్లార్చడానికి కౌంటర్ చెప్పుకోవడానికి మాత్రమే డిఎస్సీ తప్ప, ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డిఎస్సీ కాదు. ఎందుకంటే 15 రోజులు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది, మళ్ళీ జూన్ నెల వరకు అన్ని వ్యవస్థలు స్తంభిస్తాయి, పరిపాలన అంతా ఎన్నికల్లో ఉంటుంది, ఇవన్నీ కూడా ఎన్నికల కూడొస్తుంది. కాబట్టి మళ్ళా వచ్చే తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వమే ఈ డిఎస్సీని మళ్ళా మెగా డిఎస్సీగా చేయాలి. ఈ కూటమే మళ్ళీ మెగా డిఎస్సీని తీసుకురావాలా? ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి చేసింది కేవలం ఎన్నికల స్టంటు, దగా డిఎస్సీ తప్ప మరొకటి కాదని తెలియజేసుకుంటూ ఈ జగన్ యొక్క నాటకాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఈవేళ టీచర్ పోస్టింగ్ కనపడటం లేదు, ఇది అందుకే ఈవేళ నిరుద్యోగులందరూ రాష్ట్రంలో ఏం భావిస్తున్నారంటే, ఇది మెగా డిఎస్సీ కాదు, దగా డిఎస్సీ అని వీళ్ళు భావిస్తున్నారు. ఇది నిరుద్యోగుల్ని దగా చేసే డిఎస్సీ, ఎన్నికలకి భ్రమింపు చేయడానికి డిఎస్సీ, ఎన్నికలకు ముందు నిరుద్యోగుల ఆగ్రహానికి చల్లార్చడానికి కౌంటర్ చెప్పుకోవడానికి మాత్రమే డిఎస్సీ తప్ప, ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డిఎస్సీ కాదు. ఎందుకంటే 15 రోజులు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది, మళ్ళీ జూన్ నెల వరకు అన్ని వ్యవస్థలు స్తంభిస్తాయి, పరిపాలన అంతా ఎన్నికల్లో ఉంటుంది, ఇవన్నీ కూడా ఎన్నికల కూడొస్తుంది. కాబట్టి మళ్ళా వచ్చే తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వమే ఈ డిఎస్సీని మళ్ళా మెగా డిఎస్సీగా చేయాలి. ఈ కూటమే మళ్ళీ మెగా డిఎస్సీని తీసుకురావాలా? ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి చేసింది కేవలం ఎన్నికల స్టంటు, దగా డిఎస్సీ తప్ప మరొకటి కాదని తెలియజేసుకుంటూ ఈ జగన్ యొక్క నాటకాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు లక్షల మందికి ఉద్యోగాలు పరోక్షంగా ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు వచ్చేవి, ప్రభుత్వ ఉద్యోగాలు మీరు ఎలా ఇవ్వలేకపోతున్నారు? ఎందుకంటే ప్రతి నెల ప్రతి సంవత్సరం జాన్యువరి మొదటి వారంలో జాబ్ క్యాలెండర్ అని చెప్పి, ఆ జాబ్ క్యాలెండర్ లేకుండా చేసి యువతనంతనే, నిరుద్యోగ యువతనంతనే పూర్తిగా మీరు విస్మరించారు, మోసం చేశారు. అలాగే ఈవేళ ఎప్పుడో పెట్టవలసిన డిఎస్సీని మాకు ఎన్నికల ముందు పెట్టడం అన్నది ఈ యొక్క ఎన్నికల ఎత్తుగడలో భాగం తప్ప, నిజంగా మీకు నిరుద్యోగ యువత మీద కానీ ఉద్యోగస్తుల మీద కానీ ఎవరి మీద మీకు ప్రత్యేకమైన అభిమానం కానీ శ్రద్ధ కానీ లేదు. ఎన్నికల స్టంట్లో భాగంగా ఎన్నికలు వచ్చేస్తున్నాయి, ఇంకొక 40 రోజుల్లోనో 70 రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క అడావిడిగా ఆదరాబాదరగా మెగా డిఎస్సీని మరి ప్రకటించి అందరినీ ఒక జిమ్మిక్కి గురి చేసి, మోసానికి గురి చేసి అందరినీ ఒక భ్రమలో నెట్టాలని మీరు యొక్క ఎత్తుగడ వేశారు. కానీ ఎవరు నమ్మే స్థితిలో లేరు. 4.5 సంవత్సరాలుగా 4 సంవత్సరాలు 9 నెలలుగా మీ యొక్క పరిపాలన విధానం చూశారు. ఇది కూడా మరి ఏ విధంగా నెరవేర్చుతారో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరి మేము ఏదైతే తెలుగుదేశం మేనిఫెస్టోలో పెట్టారో, మరి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు, 5 సంవత్సరాల 20 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని, అలాగే మరి ఉద్యోగ రానంత వరకు నిరుద్యోగ వృద్ధి కింద 3,000 రూపాయలు మరి నిరుద్యోగులందరికీ ఇవ్వడం గతంలో ఇచ్చారు. రాబోయే రోజుల్లో మరింత పెంచి దాన్ని కూడా ఇవ్వడానికి ఏదైతే మా జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిందో అది డిసైడ్ చేసి వాళ్ళు కూడా ఉద్యోగం చివరికి కూడా నిరుద్యోగ వృద్ధి ఇవ్వడానికి మరి ప్రభుత్వం చర్య తీసుకుంటా ఉంది. మరి ఏదైతే గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు